Thank you.
Yeah.
Thank you.
பார்க்கலாம். அரையில் தீஸ்ட்ரு பார்க்கலாம். ஜோபியஸ் அசாம் அசாம் கி அசாம் கி அசாம் ஓ சாமி పలు గ్రామాల నుండి వచ్చినటువంటి శివస్వాములందరికీ, గురు మండల పరివారంతో వచ్చిన మీ అందరికి కూడా ర్యాకల్ గ్రామం తరఫున, ర్యాకల్ శివస్వాముల తరఫున సాదర స్వాగతం. ఎంత వైష్ణవ భక్తులున్నా, ఎంత విష్ణు భక్తులున్నా, ఎంత శివ భక్తులున్నా, ఒకటి మాత్రం మన జీవితంలో అవలంబించుకోవాలి, రంగడిలో లింగాన్ని, లింగంలో రంగడి చూసిన వాడే నిజమైన భక్తుడు. ఇక్కడ తారతమ్య భేదం లేదు. అతి గొప్ప ఇది గొప్ప అని చేసి అనుకోండి శివకేశవులకు భేదం చూపిస్తే మనం చేసినటువంటి భక్తి అంతా ఉదాయి. అందుకే భాగవత సాంప్రదాయంలో చెప్తారు, ఉదయం మనం పొడవు పెట్టుకున్నా, విష్ణు తత్వం పెట్టుకున్నా, సాయంత్రం అయ్యేసరికి విభూతి రేఖలు ఉండాలంట దుర్ది. అట్లా ఉంటే ఆ సమయంలో నిజంగా శివుడి యొక్క దృశ్యం పోదు. అట్లా భాగ్యదేవి తల్లిదండ్రులు వేడుకోవాలంట శివుడికి. మాకు సంతానం అయితే స్వామి అని గుట్టండే ఉన్నాయి స్వామివారి. విశేషంగా తపస్సు చేసిన ఎక్కడ కాశీలో గంగా తీరంలో కూర్చొని రోజు నిద్ర చేస్తూ స్నానం ఆచరిస్తూ విశ్వనాథుని పూజిస్తున్నారట. అసలు కాశీలో 9 రోజులు నిద్ర చేస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్ళ యొక్క జన్మే ఉండదట. అందుకే ప్రతి ఒక్కరు కూడా కాశీలో వెళ్ళి నిద్ర చేయాలని కోరుకుంటారు. 9 రోజులు నిద్ర చేయాల్సిందే కాశీలో. ఎందుకంటే మళ్ళీ జీవితం అవసరం లేదు. ఎందుకంటే ఈ మానవ జీవితము సుఖము శ్రవణ కుమారుడు కాదు ఉండాలి. తన తల్లిదండ్రులు తండ్రి
I'm sorry.